వెల్కమ్ టు ద టాలీట్యూబ్. విలన్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ప్రొడ్యూసర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించి, తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ నటుడు ఎవరో కాదు, మోహన్ బాబు. సీనియర్ ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన, ఎన్టీఆర్ క్రమశిక్షణతో పాటు విలువల్ని కూడా పుణికి పుచ్చుకొని నేటికీ వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా తన డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించి కలెక్షన్ల వర్షం కురిపించారు కలెక్షన్ కింగ్. అయితే ఈ మధ్య ఆయన హీరోగా నటించిన సినిమా గాయత్రి అని అందరికీ తెలుసు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆయనను కొంచెం నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ ఎనర్జీ పరంగా మాత్రం ఆయనలో నటుడు ఇంకా అలానే ఉన్నాడు. రెవెన్యూ పరంగా మాత్రం గాయత్రి ఫ్లాప్ కేటగిరీలోనే పడిపోయింది. గాయత్రి ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా రచయిత డైమండ్ రత్నం బాబు మోహన్ బాబు వ్యవహార శైలి గురించి చెప్పటం ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తోంది. షూటింగ్ సమయాల్లో మోహన్ బాబు గారికి కోపం రావటం చాలా సహజమన్న ఆయన, ఒకవేళ యూనిట్ లో ఎవరి మీదైనా అది చూపించాల్సి వస్తే తన గన్మెన్ మీదనో లేదా అసిస్టెంట్ మీదనో లేదా తన దగ్గరగా ఉన్న ఎవరో ఒకరి మీద కోపం పట్టలేక వెంటనే చేయి చేసుకుంటారని చెప్పటం విశేషం. కానీ ఆ కోపం కాసేపు మాత్రమే అని, చల్లబడ్డాక అది కేవలం క్షణికమే అని అందరూ గుర్తిస్తారని చెప్పారు. అంతా బాగానే ఉంది, కాని మరి ఏ తప్పు చేయకుండా కొట్టించుకున్న వాళ్ల పరిస్థితి ఏమిటి అనే డౌట్ రావచ్చు. దానికి ఓ సొల్యూషన్ ఉందిట. ఎవరైతే తాను కొడతాడో ఆ రోజు రాత్రి వెళ్లేటప్పుడు వారిని దగ్గరికి పిలిచి ఓ 5,000 రూపాయలు చేతిలో పెట్టేసి ఏమీ అనుకోకు అని చెప్పేస్తారట మోహన్ బాబు. దీంతో యూనిట్ లో ఉండేవాళ్లు మోహన్ బాబు మమ్మల్ని కొడితే బాగుంటుంది, ఓ 5 లేక టైం బాగుంటే 10,000 వస్తాయని ఆయనకు దగ్గరగా ఉండేవారట కుట్టించుకోవడానికి. మరి ఆ మధ్య తాను ఎవరి మీద చేయి చేసుకోను అన్న మోహన్ బాబు వాక్యాలకు విరుద్ధంగా ఆయన్ని స్ఫూర్తిగా భావించే రత్నబాబు ఇలా కామెంట్ చేయటం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదేదో స్కీమ్ బాగానే ఉంది కదా, దెబ్బదేముంది, కాసేపయ్యాక మర్చిపోవచ్చు, కాని 5,000 రూపాయల క్యాష్ అంటే మాత్రం చిన్న విషయం కాదుగా అని అనుకున్నారట యూనిట్ సభ్యులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.